రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆవిష్కరించారు. మొదటగా మహాత్మా జ్యోతిబా పూలేతో పాటు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శివాజీ యూత్ సభ్యులు బండి సంజయ్ని శాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, లక్షటి శ్రీనివాస్, రెడ్డబోయిన గోపి, శీలం రాజు, గ్రామ సర్పంచ్ సరితా శ్రీనివాస్, మల్లేశం ప్రశాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకే మనం అయ్యప్పటి కీర్తిపరిచిన మనం ఏం మాట్లాడతలేం, మాట్లాడమా ఇక్కడ ఏమన్నా కదా. సరస్వతి అమ్మవారు తిట్టారు, ఎంతమంది మాట్లాడమన్నా మనం, ఎంతమంది మాట్లాడాం. మన బిడ్డల అక్షరాభ్యాసం చేసుకోవాలంటే పిల్లల అక్షరాభ్యాసం బాసర పోతాం, కరీంనగర్ మహాశక్తి ఊరికిస్తాం. వస్తే కష్టం వస్తే స్పందించని వారు ఎవరు కూడా నిజమైన హిందువు కాదు అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కాబట్టి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించుకున్నాం. తప్పకుండా మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని ఆచరించాలి. హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ సమాజ సంఘటన కోసం అందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేవలం ఈ ఒక్క రోజుకే పరిమితం కాకుండా నిరంతరం హిందూ ధర్మ గురించి ఆలోచించండి, నిరంతరం గొప్ప కార్యం చేయండి. 100 సంవత్సరాలు బతకాలని కోరుకోకని కొట్టుకుంటే తప్పేం కాదు, కానీ బతికిన రోజు ఒక మంచి కార్యం చేద్దాం, పేదల కోసం పనిచేద్దాం, దేశం కోసం పనిచేద్దాం, ధర్మం కోసం పనిచేద్దాం. శివాజీ మహారాజ్ చూపడానికి మాటలో అది స్ఫూర్తిగా తీసుకొని ఏ లక్ష్యం కోసం శివాజీ మహారాజ్ యుద్ధం చేసిండో ఆ యుద్ధాన్ని నిరంతరం కొనసాగించే విధంగా ఆ శివాజీ మహారాజ్ కలగినటువంటి భారతదేశాన్ని నిర్మించుకునే విధంగా అందరం ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. మీరు కూడా శివాజీ మహారాజ్ లెక్క యుద్ధం చేయాలి, ధర్మ రక్షణ కోసం, ధర్మ స్థాపన కోసం మీరు తప్పకుండా కృషి చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు మీ కుటుంబాలందరూ కూడా ఈ పర్వ శివాజీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నిన్ను నూరేళ్ళు వాయు ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఆ పరమేశ్వరుడు అందరికీ ఆశీర్వాదం అందించాలని చెప్పి ఆ పరమేశ్వరుడు కోరుకుంటూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి.